ఉన్నారు. ఏమి పట్టనట్టు మధ్యాహ్నం సమయంలో కూడా ఇట్లా మనము రుషికొండ పక్క నుంచి అయితే వచ్చాము. ఇక్కడ ఆంజనేయ టెంపుల్ అయితే ఒకటి ఉంది, టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ పక్క నుంచి అట్లా పోతే భీముని బీచ్. ఇలాగ వెళ్ళి ఆ సముద్రంలో బ్రేకులు లేకుండా దబేల్మెంట్ పెడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రండి. చూద్దామా, మీరు రెడీయా? మీరు రెడీయా? నాకు అంత ధైర్యం లేదండి. మన ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్ళబోయేది ఏంటంటే భీమిలీ బీచ్. సో ఇట్లా భీమిలీ బీచ్ ఎలా ఉంటుంది, దాని కథ ఏంటి, దాని సారాంశం ఏంటి, మొత్తం తీద్దాం. డంకలా అయితే డంక మొత్తం కదిద్దాం అన్నట్టు. సో అట్లా అయితే భీమిలీ బీచ్ని అయితే ఈరోజు మంచి ఎంజాయ్ చేస్తూ అట్లా చూసుకోవచ్చు. మీరు అదంతా సముద్రమే, సముద్రంలో రోడ్డు పక్కన అట్లా ట్రావెల్ చేస్తూ ఇట్లా హార్న్ కొట్టుకుంటూ అక్కడున్న అక్కడున్న గంటలను చూసుకుంటూ శ్రీ లక్ష్మీ హయాగ్రీవ మందిరము సంథింగ్ ఏదో ఉంది. సో ఇదన్నమాట మనకి ఈరోజు అసలు మామూలుగా లేదు మన హడావిడి. చూద్దాం ఆ సముద్రం ఏమంటుందో మనల్ని, మనం సముద్రంతో ఏం మాట్లాడతాం. ఇదంతా సంభాషణ అనేది చాలా పర్ఫెక్ట్గా ఒరిజా ఆశ్రమం అంట ఇది, అట్లా ఉంటుంది మనతోనే. సో తాటి చెట్లు, తాటి కల్లే తాటి చెట్టు ఎక్కలేవు తాటి కల్లుతయ్యలేవు మళ్ళీ నీకెందుకు రా పెళ్ళి అన్నట్టు అదొక పాట అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో అయితే పాడతాడు. ఒకసారి నాకు ఏదైతే వ్యూ కనిపిస్తుందో నాకు ఊరేస్తుంది అనమాట, నోరంతా ఊరించేస్తుంది. సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ సమ్ థింగ్స్ ఎట్ దేర్ వ్యూ పాయింట్ లైక్ ఏం బామ్మ తిన్నావా, మాట్లాడు వేట బామ్మ కో వేటకడుగులకి అయితే పట్టుకొని హై 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 రోజంతా నరికిన అది తెగుతుంది తెగదు. సాగర్ తీరంలో ఒక్కసారి వీడియో క్యాప్చర్ చేద్దాం. కమన్ గాయస్, అమ్ముడు లెట్స్ కుమ్ముడు అయిపోద్ది పంచాయతీ. ఇలాగ వెళ్ళి ఆ సముద్రంలో బ్రేకులు లేకుండా దబేల్మెంట్ పెడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రండి. చూద్దామా, మీరు రెడీయా? మీరు రెడీయా? నాకు అంత ధైర్యం లేదండి. మనం భీమిలీ వీడియో అయితే తీయడానికి పోవాలి. కమాన్, జస్ట్ చూడాలనిపించింది, చూసేసిన అట్లా ముందుకు వెళ్ళి భీమిలీ వీడియో క్యాప్చర్ చేద్దాం. గాయస్ ఎంజాయ్ మై కంపెనీ, ఎంజాయ్ మై వీడియో వైల్ యు ఆర్ హ్యావింగ్ డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అలాంగ్ విత్ మై వీడియోస్ యూ విల్ గెట్ మోర్ ఎక్సైట్మెంట్ ఫీలింగ్స్. శ్రీ హోమ్స్ ఓయో హోమ్స్, పవిత్రతకు పద్ధతికి మారు పేరు ఓయో రూమ్స్. సారీ, ఇసుకలో అయితే డ్రైవ్ చేద్దాము. అక్కడైతే ఉన్నాడు ఎవడో వాచ్మెన్, వాచ్మెన్ ఉన్నాడు. జస్ట్ అట్లా మనకైతే ఏమనట్లేదు, ఇక్కడ ముందుకైతే వెళ్దాం. చూద్దాం వ్యూ పాయింట్, వ్యూ పాయింట్ చూద్దాం, వెళ్ళిపోదాం. ఓన్నో ఉన్నో ఉన్నో బైక్ అయితే ఇలా వస్తుందన్నమాట, సరిగ్గా వెళ్ళలేకపోతుంది. మీరు చూసుకోవచ్చు ఎలా వచ్చింది అనేది. అక్కడ నుంచి వచ్చింది చూడండి, అక్కడి నుంచి ఇది దారి. అన్నా అర్థం కాదు, పైపులు ఉన్నాయా? సో పైపులు ఉన్నాయంట, వెళ్ళిపోదాం బ్యాక్. భీమిలీ బీచ్ ఎంత దూరం ఇక్కడ నుంచి ముందుకా? భీమిలీ బీచ్, భీమిలీ బీచ్. ఓకే,
అట్లా ముందు నుంచి అలగెళ్ళొచ్చా? ఓకే. సో మనం భీమిలి బీచ్ అయితే పోదాము. ఇక్కడ కింద పైపులు ఉన్నాయంటే ఇక్కడ డ్రైవ్ చేయకూడదు అంటున్నారు, ముందుకు పోదాం. అడ్వెంచర్ రైడ్ కదా మనం చేసాము ఇప్పుడు. ఊరు ఐడాడికి కిందకి వెళ్ళిపోతుంది, దీన్ని సెట్ చేసుకోవాలి. సో గైస్ మనం ఇక్కడైతే కాదు, ఇది భీమిలి బీచ్ కాదు, మనం ఆపాము భీమిలి బీచ్ అనుకుని. యాక్చువల్గా వ్యూ చూద్దామనేసి అయితే ఆపాము. సో ముందుకైతే భీమిలి బీచ్ ఉంది. సో ఇక్కడైతే ఒక ఖానా లాంటిది దాటాల్సి వస్తుంది. మన పల్లెటూరులో ఎక్కువ కనిపిస్తాయి ఈ ఖానాలు. సో ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. Now we are going and enjoying our ride. ఇక్కడేదో శవాలు కాలుస్తారు గల, అక్కడ ఒక శవం పెట్టి పూజలు చేస్తాను. సో నాకు గంట నుంచి హెల్మెట్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటారా, ఇక్కడ నేను క్లిప్ అనేది పెట్టుకోలేదు, సో దట్ మొబైల్ వెనక్కి ముందుకి గుంజుతూ ఉంది. సో నేను దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వి నీడ్ టు రికగ్నైజ్ ఇట్ ఇనిషియల్ స్టేజ్ వెన్ వీఆర్ స్టార్టింగ్ అవర్ జర్నీ. అట్లా మనం ముందుకు పోదాము, భీమిలి బీచ్ వస్తుంది. సో ఇటైతే ఒక రూట్ ఉంది, అదేదో ఊరు. ఆ ఊరు కాకుండా మనం భీమిలి బీచ్ పోవాలంటే ఎట్లా ఈ రూట్లో పోవాలి. యదవులండి వీళ్ళు, యదవులు అలా రోడ్లోంచి ఎలా వస్తున్నారు ఆపోజిట్ వీళ్ళు. మళ్ళీ ఇద్దరు ఇంత ఇంత స్పేస్ పెట్టుకుంటూ. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది, దుర్గామాతలాగా ఉంది దేవుడు, పోలమాంబ ఆలయం అంట. సో ఇది ఓల్డ్ బిల్డింగ్ లాగా ఉంది, ఓల్డ్ బిల్డింగ్లో భీమిలి బీచ్ టెంపుల్, భీమిలి బీచ్. సో ఎలా ఉంది భీమిలి బీచ్? చూడచ్చు మీరు భీమిలి బీచ్ ఎలా ఉందో. అందమైన బామలు లేత మెరుపు తీగలు అన్నట్టున్నారు వాళ్ళిద్దరు. ముట్టుకుంటే మాసిపోయే వెన్నెల అందాలు, అయ్యో రామ్మ ఈ బామ్మ తెగ ముందుస్తున్నది. విశాఖ సాగర్ తీరం, భీమిలి బీచ్, భీమిని పట్నం అనేసి అంటారు ఇక్కడ. భీమిలి బీచ్ అబ్బా బాబా.
సో ఎలా ఉంది ఈ జనాలు చూడండి, ఇంకా ఇప్పుడు కూడా స్నానాలు చేస్తూనే ఉన్నారు. ఏమి పట్టనట్టు మధ్యాహ్నం సమయంలో కూడా. ఇట్లా మనము రుషికొండ పక్క నుంచి అయితే వచ్చాము. ఇక్కడ ఆంజనేయ టెంపుల్ అయితే ఒకటి ఉంది, టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ పక్క నుంచి అట్లా పోతే భీమిలీ బీచ్. భీమిలీ బీచ్ ఎంత అందంగా ఉంది చూడండి, కెరటాలు అలలు ఎగసెగిసి పడుతుంది, పైన పైన పడుతుంది, కానీ ఒక్కసారి పడ్డాక మరి లేవదు. ఏంటది కెరటం, వేరే కెరటం మళ్ళీ లేస్తుంది. దాని రిలేటివ్ ఫ్రెండ్ తాత ముత్తాత ఇలాగ అలాగ నాన్న చిన్నాన్న, కానీ ఆ కెరటం మరి లేవదు. సో ఇదంతా భీమిలీ బీచ్ అందాలండి. మనం ఇప్పుడు చూస్తున్నది భీమిలీ బీచ్. గౌతమ బుద్ధులు వాళ్ళ శిష్యులు భీమిలీ ఒకప్పుడు ఎంట్రన్స్ గేట్ అనమాట అది. సో ఇప్పుడు ఇంకో దగ్గర పెట్టినట్టు ఉన్నారు, అంటే రెండు గేట్లు ఉంటాయి కదా ఎక్కడైనా, కానీ ఇది ఒక గేట్ అదొక గేట్. సో ఇక్కడున్న అందాలని క్యాప్చర్ చేద్దాం.